रायचोट की चंदन 13 मंदिर कूली पनी निमित्त कर्नाटक गुलबर्गा पनी कोसम वेली कलुषित नीर त्रागी अनारोग्या मरणिंचारु मृतदेह गुव्वल चेरुवु घाट पड़ेशारु 13वा तेदीन कडप जिल्ला सीके दिन्ने मंडलम गुव्वल चेरुवु वद्द मुगुरु मृतदेहालु उन्नट्लु पोलीसुलकु अंदिन समाचारं मेरकु वेली मृतदेहालनु स्वाधीनं चेसुकुनि केसु नमोदु चेसि विचारण चेपट्टारु। మూడు మృతదేహాల్లో ఒకరిని స్త్రీగా గుర్తించారు। అనుమానాస్పద మృతదేహాల కేసు విచారణ చేపట్టిన పోలీసులు వీరిని ఎవరూ హత్య చేయలేదని అనారోగ్యంతో వారు మరణించినట్లు నిర్ధారమైందని కడప జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు। కేసు విచారణ చేపట్టి త్వరగా ఛేదించిన పోలీసు బృందమైన డీఎస్పీ శివారెడ్డి వాసుదేవన్ చెంచుబాబు సిఐలు నాగభూషణం సత్యబాబు శ్రీరామ శ్రీనివాసులు ఎస్ఐలు అశోక్ రెడ్డి రాజా రమేష్ విష్ణువర్ధన్ అరుణ్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి తులసి నాగప్రసాద్ రెడ్డి కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ అభినందించారు। కెనాల్ వాటర్ నుంచి వీళ్ళు నీళ్లు తాగడం జరిగింది। ఆ నీళ్లు తాగిన తర్వాత వీళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురవడం జరిగి వీళ్ళకి డయేరియా ఫీవర్ అండ్ కోల్డ్ ఎక్కువ పట్టుకోవడం జరిగింది। చెంచయ్య అన్న వ్యక్తి చనిపోతున్నారు। సబ్సిక్వెంట్ గా రామయ్య అన్న వ్యక్తి అండ్ భారతి అన్న వ్యక్తి ముగ్గురు చనిపోతే వీళ్ళు ఊరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆ రోజే ఫోన్ చేసి చెప్తే ఇక్కడ ఊరికి వస్తే మళ్ళీ ఈ డిసీజ్ మాకు అంటుకుంటుందో ఏమోని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తే వీళ్ళు దీంట్లో ఈ బసవన్న వ్యక్తి ఎవరైతే ఆటోని అందరితో పాటు వస్తున్నాడో ఆ గ్యాంగ్కి పెద్ద మనుషులలాగా ఉన్నారు ఆయన 6th నాడు నైట్ ఈ మూడు బాడీస్ని కూడా గోల్చరు ఘాట్లో డిస్పోజ్ చేయడం జరిగింది। ఆడ విసిరేసి మళ్ళీ వీళ్ళు ఊరికి వెళ్ళినారు। చెంచయ్య అన్న వ్యక్తి చనిపోతున్నారు। సబ్సిక్వెంట్గా రామయ్య అన్న వ్యక్తి అండ్ భారతి అన్న వ్యక్తి ముగ్గురు చనిపోతే వీళ్ళు ఊరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆ రోజే ఫోన్ చేసి చెప్తే ఇక్కడ ఊరికి వస్తే మళ్ళీ ఈ డిసీజ్ మాకు అంటుకుంటుందో ఏమోని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చెప్తే వీళ్ళు దీంట్లో ఈ బసవన్న వ్యక్తి ఎవరైతే ఆటోని అందరితో పాటు వస్తున్నాడో ఆ గ్యాంగ్కి పెద్ద మనుషులలాగా ఉన్నారు ఆయన 6th నాడు నైట్ ఈ మూడు బాడీస్ని కూడా గోల్చరు ఘాట్లో డిస్పోజ్ చేయడం జరిగింది। ఆడ విసిరేసి మళ్ళీ వీళ్ళు ఊరికి వెళ్ళినారు।